జ్ఞాన సరస్వతికి ఒక పూలదండ. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు భీమవరం వాస్తవ్యులు ఆంధ్రులు గొప్ప మేధావి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ టెట్రాసైక్లిన్ కనుగొన్న వైద్య శాస్త్రవేత్త. వీరు జననం 12 జనవరి 1995. పేద కుటుంబం, భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. మరణం 9 ఆగస్టు 1948. వైద్య శాస్త్రంలో గొప్ప పండితుడు. డాక్టర్ ఎల్లాప్రగడ చిన్ననాడు 13 ఏళ్ల వయసులో సన్యసిద్దామని కాశీ పారిపోయారు. మఠంలో చేరారు. అరటిపళ్ళు గెలలు అమ్మారు. స్క్రూ అనే వ్యాధి వల్ల సుబ్బారావు గారి సోదరులు మరణించారు. సుబ్బారావు గారికి కూడా స్క్రూ వ్యాధి వచ్చింది. స్క్రూ లాంటి వ్యాధులు పారదోడడానికి దీక్ష వహించి మెడిసిన్ చదివారు. 1925లో లండన్ చేరే లైబ్రరీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ డాక్టర్ చదివారు. అమెరికా వెళ్ళి పగలు చదువుకుంటూ రాత్రులు హాస్పిటల్లో పనిచేశారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోను 1930లో పిహెచ్డి పొందారు. 1940లో లెడరీ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. జననం 12 జనవరి 1895. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జననం. పేద కుటుంబం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. 13 ఏళ్ల వయసులో కాశీ పారిపోయారు. సన్యాసం కొరకు అలమటించారు. కాశీలో అరటిపళ్ళు గెల్లమ్మారు. మఠంలో చేరారు. సోదరులతో ఒకరు స్క్రూవ్యాధితో మరణించారు. ముందే తండ్రి మరణించారు. సొంత ఊరు చేరారు. ఎల్లాప్రగడకు స్క్రూవ్యాధి వచ్చింది. మానవోద్ధరణకు ఇటువంటి వ్యాధులు నివారణకు మెడిసిన్ చదివారు. మెడిసిన్ పూర్తయింది. సుబ్బారావు గారి స్క్రూవ్యాధి మద్రాసు ఆచంట లక్ష్మీపతి గారు ఆయుర్వేదం వైద్యంతో తగ్గించారు. ఆయుర్వేదంలో ప్రిన్సిపాల్ పదవి వచ్చింది. 1925లో లండన్ చేరారు. జేబులో 25 రూపాయలు మాత్రమే ఉంది. లండన్ గ్రంథాలయంలో చిన్న ఉద్యోగం. వైద్య శాస్త్రం అధ్యయనం. అమెరికన్ శాస్త్రవేత్త రిచర్డ్ స్ట్రాంగ్ ఉపన్యాసంలో ఎల్లాప్రగడని ప్రశ్నలు ప్రస్తుతించారు. రిచర్డ్ స్ట్రాంగ్ అమెరికా తీసుకువెళ్ళారు. అమెరికాలో పగలు చదువు, రాత్రి హాస్పిటల్లో సేవలు. 1930లో అమెరికాలో హార్వర్డ్ మెడికల్ స్కూలు నుండి పిహెచ్డి పొందారు. 1930 నుండి 1940 వరకు హార్వర్డ్లో ఇన్స్ట్రక్టర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1940లో లీడర్లే కంపెనీ ఇన్విటేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. డాక్టర్ సుబ్బారావు గారు 1942 నుంచి చనిపోయేంత వరకు లీడర్లే ల్యాబ్స్కు డైరెక్టర్గా ఉన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు సాధించినటువంటి ఘన విజయాలు చాలా ఉన్నాయి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు డాక్టర్ ఫిస్కేతో కలిసి రూపొందించిన ప్రయోగ పద్ధతి శరీరంలో ఫాస్ఫరస్ను శీఘ్రగతిలో నిర్ధారణ చేస్తుంది. దీన్ని ఫిస్కే సుబ్బారావు పద్ధతి అని వ్యవహరిస్తున్నారు. షార్ట్ క్రియేటివ్ ఏటీపీ ఎడినోసిస్ ట్రైఫాస్ఫేట్లు శరీరంలోని కండరాల శక్తిని మూలమని జీవరాశి భౌతిక ప్రక్రియలలో నిర్ధారించేదని అవేనని ఎల్లాప్రగడ జీవరహస్యాన్ని భేదించి అతి గొప్ప పరిశోధన చేశారు. స్క్రూవ్యాధిని మట్టుపెట్టే ఔషధం ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ ఎల్లాప్రగడ కనుగొన్నారు. లీడర్లే ల్యాబ్స్లో చేరిన తర్వాత డాక్టర్ సుబ్బారావు గారు సృష్టించిన దివ్యౌషధాలు హెట్రాజాన్ బోధకాలు ఇసినోఫిలియా వంటి వ్యాధులకు మంచి ఔషధం. ఇనోనెక్స్ క్షయవ్యాధి నివారణి, టెట్రాసైక్లిన్ టెర్రామైసిన్ బ్రాడ్ తుంటే బయోటిక్ యాంటీబయోటిక్, కలరా టైఫాయిడ్ ప్లేగు అతిసార వ్యాధులకు ఇది దివ్యౌషధం.
ఎల్లప్పుడు అక్కడ లీడర్లే ల్యాబ్స్లో అతి చౌక ధరలో పెన్సిల్ ఉత్పత్తిని చేశారు. డే ట్యాంక్ ప్రొడక్ట్ కింద పద్ధతిని రూపొందించారు. 1947లో క్యాన్సర్ వ్యాధిని నివారణకు పరిశోధనలు చేశారు. సూక్ష్మజీవులు ఫెర్మెంటేషన్ ఉత్పత్తి చేసే ఫోలిక్ యాసిడ్కు క్యాన్సర్ వృద్ధిని అరికట్టే శక్తి ఉందని కనుగొన్నారు. ఫలితంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి బ్లడ్ క్యాన్సర్ మధుమాయం చేసే మెథాటెక్సేట్ రూపకల్పన జరిగింది. 1947లో 25 సంవత్సరాలకు భారత్కు 1947లో ఎల్లాప్రగడ వచ్చారు. అమెరికా వెళ్ళి పౌరసత్వం పొందారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 9 ఆగస్టు 1948లో స్వర్గస్థులయ్యారు. గుప్తా అనే యువ జర్నలిస్టు ఎల్లాప్రగడకు పరిశోధించి బయటపెట్టారు. గుప్తా 20 సంవత్సరాలు ఎల్లాప్రగడ జీవిత విశేషాలను పరిశోధించారు. ఎల్లాప్రగడ శత జయంతికి 1 రూపాయి పోస్టు స్టాంపు భారత ప్రభుత్వం విడుదల చేసింది. లీడర్లే ల్యాబ్స్ ఒక యాంటీబయాటిక్ సబ్మిషన్ని అని పేరు పెట్టారు. హైసెల్డే అనే డాక్టర్ ఎల్లాప్రగడ పరిశోధనలను బృందాలలోని వారు. న్యూయార్క్లో నుంచి ఫిల్టర్ బెడ్ల మీద ఫారసీట్ నుంచి 1953లో శిలీంధ్రాన్ని కనుగొన్నారు. దీనికి సుబ్రోమైసిన్ అనే పేరు పెట్టారు. ఈ ప్రజాతిలో సుబ్రోమైసిన్ స్టెండెన్స్ అన్నది ఒకటే జాతి. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో నీటిలో డాక్టర్ పన్నూరి రామారావు మరియు వారి సహజాయ యుక్తి చేసి సుబ్రోమైసిన్ను ఎక్వాటిక్ 1974లో ప్రచురించారు.